తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేలా ఆషాడం బోనాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్రాజాలో ఆషాడ బోనాలపై సిఎస్ డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బోనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న తలసాని ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు ఆలయ నిర్వాహకులు అందరిని కలుపుకుపోవాలన్నారు. ఈ పండుగ గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి స్టార్ట్ అవుతుంది 22వ తారీఖు. ఆ తర్వాత 9వ తారీఖు జులై 9-10 ఉజ్జయిని మాంకాళి దేవస్థానం సికింద్రాబాద్, ఆ తర్వాత 16-17 ఉమ్మడి దేవాలయాలు గోల్డ్సిటీతో ప్రాంతం, గ్రేట్ హైదరాబాద్ ఇక జూబ్లీహిల్స్ తీసుకున్నా, ఖైరతాబాద్ తీసుకున్నా, హిమాయత్ నగర్ గాని, నాంపల్లి గాని, రాజేంద్ర నగర్ అన్ని ప్రాంతాలలో కూడా సెకండ్ వీక్ జరుగుతుంది 16-17. బట్ లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము ఎక్కువ సంఖ్యలో వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండోది వచ్చే నెల 20వ తారీఖు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఉంది, రేణుకా ఎల్లమ్మ. ఆ కళ్యాణానికి కూడా 6-7 లక్షల మంది వస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఏది జరిగినా భారీగా జరగాలి, బ్రహ్మాండంగా జరగాలి, డబ్బు అనేది క్రైటీరియా కాదు అనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఇచ్చేటువంటి ఆదేశాలు. కాబట్టి ఇవన్నీ ఘనంగా నిర్వహించడానికి అందరి సహకారం తీసుకుంటాం, ఈ యొక్క జాతరను జయప్రదం చేస్తాం. మెయిన్ గా ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, పోలీస్ లా అండ్ ఆర్డర్, శానిటేషన్, ముఖ్యంగా ఇవి దేవాలయాలు అక్కడ పరిశుభ్రంగా ఉంచడం దాని కొరకు ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మంచి అలంకరణ, కలర్స్ వేయడము, లైటింగ్ పెట్టడము, అందరు కూడా మంచి మత సామరస్యం దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మంచి వాతావరణంలో మరి గంగా జమున తైజీపు మరి దానివల్ల ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.